హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజ నాయుడు వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ హల్వా అండి గ్రేప్స్ని తీసుకొని వాష్ చేసుకొని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి వాష్ చేసుకొని దాన్ని జ్యూస్ చేసుకోవాలండి జ్యూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ వడగట్టుకోవాలండి వడగట్టుకుంటే మనకి పైన ఉన్న స్కిన్ కొంచెం అట్లా ఉంటుంది కదా అది బయటకు వచ్చేస్తుంది దాన్ని పక్కన పెట్టేస్తే జ్యూస్ని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని కాన్ఫ్లోవర్ ఒక కప్పు తీసుకోవాలండి కాన్ఫ్లోవర్ ఒక కప్పుకి జ్యూస్ మూడు కప్పులు వేసుకోవాలండి దాంట్లో మనం తీసి పెట్టుకున్న జ్యూస్ మూడు కప్పులు కార్న్ఫ్లోవర్ ఒక కప్పు అయితే జ్యూస్ మూడు కప్పులు వేసుకోవాలండి వేసి దాన్ని కలపాలండి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఉండలు ఉండకూడదండి ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన రెండు కప్పులు ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పులు షుగర్ వేసుకొని హాఫ్ క్లప్ హాఫ్ కప్పు వచ్చేసి వాటర్ వేసుకొని మనం కలుపుతూ ఉండాలండి మనకి తీగపాకం రావాలి అది పక్కన ఒక బౌల్ తీసుకొని మన ఆయిల్ కానీ లేకపోతే వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఇది తీగపాకం రావాలండి మనకి స్టవ్ పైన పెట్టుకున్నాం కదా మనము షుగర్ సిరప్ తీగపాకం వచ్చిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ షుగర్ పాకంలో వేయాలండి తీగపాకం వచ్చిన తర్వాత షుగర్ పాకంలో వేసి కలుపుతూనే ఉండాలండి అది అడుగంటకూడదు అది కలుపుతూనే ఉండాలి అది కలుపుతూ ఉన్నప్పుడు మనం కొంచెం ఫుడ్ ఫుడ్ కలర్ వేయాలండి ఫుడ్ కలర్ మన ఆప్షనల్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు లేదా అలా కూడా చేసుకోవచ్చు తర్వాత మనం నెయ్యి వేసుకోవాలి నేను వన్ స్పూన్ నెయ్యి వేసానండి అది అడుగంటకుండా కొంచెం పెద్ద ప్రాసెస్ అనుకోకుండా మనం కలుపుతూ ఉండాలండి అది కొంచెం గట్టిగా అవ్వాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను వాటర్ మిలన్ సీడ్స్ వేసానండి వేసి కలుపుతూ ఉన్నానండి కలపాలండి చాలా కలపాలి మనకి అడుగంట కూడా అది ఉడికిన తర్వాత అది కొంచెం కడాయికి అంటుకోకుండా వస్తుందండి అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇది అయినట్టుగా కలుపుతూనే ఉండాలి ఈ సీజన్లో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి కదండి గ్రేప్స్ మనం తీసుకొని ఇలా చేసేసామంటే పిల్లలకి చాలా బాగా ఈవినింగ్ స్నాక్ లాగా అవుతుందండి కడాయికి అంటుకోకుండా మనం చూడండి ఎలాగ వస్తుందో అంటుకోకుండా ఇప్పుడు మనము నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌల్లో వేసేయడమే ఈజీగా వస్తుంది అది మన కడాయి నుంచి విడిపోతుంది అప్పుడే మనకు అది రెడీ అయినట్టు బౌల్లో వేసి అలా స్ప్రెడ్ చేసి ఒక వన్ అవర్ వదిలేయాలండి వన్ అవర్ తర్వాత మనము ఇలా చెయ్యి పెట్టి మనం వేలను పెడితే అంటుకోకుండా ఉండే అది మనకి గట్టిగా అయినట్టు తర్వాత మనం ఇంకొక ప్లేట్ తీసుకొని దానిపైన వేసి కొడితే అది కింద పడుతుందండి ఈజీగా జార్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో జల్లీ లాగా వచ్చిందండి చాలా బాగా ఉంది మన హల్వా ఈజీగా కట్ అవుతుంది చాలా సాఫ్ట్గా ఉందండి జెల్లీ లాగా ఉంది చూడండి ఇలా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేను ఇలా కట్ చేశాను చూడండి ఎంత బాగా పీసెస్ లాగా ఎంత బాగా వచ్చినాయో అంతే అండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు గ్రీన్ గ్రేప్స్ హల్వా రెడీ అండి ఈజీగా రెడీ చేసుకునే మన గ్రీన్ గ్రేప్స్ హల్వా రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి